Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్న అసెంబ్లీలో నేడు మండలిలో టీడీపీ చెడతల వాయింపు సరదా. ఏపీ శాసనమండలిలో గందరగోళం ఏర్పడింది. టీడీపీ సభ్యుల నిరసనలు, వైసీపీ సభ్యుల రియాక్షన్లతో సభ దద్దరిల్లింది. కల్తీ మద్యం వ్యవహారంపైన అసెంబ్లీ తరహాలోనే మండలంలోనూ రోజు టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతూ ఆందోళన కొనసాగిస్తున్నారు. సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. చైర్మన్తో సహా మంత్రులు సైతం వారించిన టీడీపీ సభ్యులు తగ్గలేదు. ఆ సమయంలో అసెంబ్లీ చేసిన విధంగానే మండలంలోనూ టీడీపీ సభ్యులు చెడతలు తీసుకొచ్చి చైర్మన్ పోడియం వద్ద వాటిని వాయించడం మొదలుపెట్టారు. దీంతో చైర్మన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డబ్బులు విసిరేశారు. దీంతో అటు టీడీపీ ఇటు వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. డబ్బులు విసిరేసిన దువ్వాడ శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దువ్వాడను సస్పెండ్ చేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించడం పైన మంత్రులు అప్పలరాజు కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వరుసగా రెండో రోజు సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అయినా టీడీపీ సభ్యులు అక్కడి నుంచి కదలకపోవడంతో మాస్టర్స్ రంగప్రవేశం చేశారు. అయినా టీడీపీ సభ్యులు కదలకపోవడంతో చైర్మన్ కఠినంగా వ్యవహరించాలని మంత్రి కన్నబాబు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సభ్యులపైన చర్యలకు నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. సభలో వారి వ్యవహార శైలిని వారికే వదిలిస్తున్నారని చైర్మన్ చెప్పారు. సీనియర్ సభ్యుడు శ్రీ రామచంద్రయ్య దీనిపై స్పందించారు. తాను టీడీపీలో ఉన్న సమయంలో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించేవారో వివరించారు. తాము సంస్కారంతో ఉన్నా టీడీపీ సభ్యులు అది కోల్పోతున్నారని చెప్పుకొచ్చారు. చైర్మన్ సైతం కఠినంగా ఉండాల్సిందేనంటూ సభ్యులు డిమాండ్ చేశారు. శాసనసభలో కల్తీ మద్యం, జంగారెడ్డిగూడ మరణాలపైన సీఎం జగన్ స్పష్టత ఇచ్చారని, ఉద్దేశపూర్వకంగానే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం చేస్తున్నారంటూ మంత్రులు వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.